అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని ఈ క్రేప్ బ్యాండేజ్ అనేది మనం వాడేందుకు కరెక్ట్ టెక్నిక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ డీటెయిల్ లెట్స్ కూడా ఉంటుంది మెయిన్ టాపిక్ అండ్ ఈ క్రేప్ బ్యాండేజ్కి మోస్ట్ కామన్ ఇండికేషను యాంకిల్ స్ప్రెయిన్ అంటాం కదండి అంటే మడం కనుక మెలుబడి ఇటుపక్కన అంటే ఈ యాంకిల్ బయట భాగంలో కనుక లెగమెంట్ టేర్ టేర్ గురైతే కనుక దీన్ని స్ప్రే అని అంటున్నాం దీనికి కట్టడం అనేది చూద్దాం ఫస్ట్ ఎప్పుడు క్రేప్ బ్యాండేజ్ రోల్ అనేది పై పై వైపుకి ఉండాలండి అండ్ మనం ఒక చేత్తో ఈ ఎండ్ని ఇట్లా పట్టుకోవాలి అంతేగాని ఇట్లా స్టార్ట్ చేయకూడదు ఇప్పుడు క్రేప్ బ్యాండేజ్ రోలింగ్ ఫస్ట్ ఎప్పుడు ఇక్కడ నుంచి ఉండాలి ప్లస్ పాదంలో పై భాగం నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఇలాగా ఫస్ట్ రెండు రోల్స్ ఫుట్లో కంప్లీట్ చేశాక అప్పుడు థర్డ్ రోల్ని పైన తీసుకెళ్ళి మళ్ళీ ఒక టూ త్రీ రోల్స్ చేశాక మళ్ళీ కిందకి రావటం అనేది చెయ్యాలి ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఈ లెగమెంట్ని మనం స్ట్రెచ్ చేయకుండా ఆపాలి కాబట్టి పేషెంట్ని ఇలా పైకి అనమని మనం చెప్పాలి దాని తర్వాత కిందన మిగతా రోల్స్ అన్నీ కంప్లీట్ చేయాలండి సో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక టూ త్రీ రోల్స్ వస్తాయి ఇక్కడ ఒక త్రీ ఫోర్ రోల్స్ వస్తాయి దాని తర్వాత ఈ హింజ్ ఈ కనెక్షన్లో ఒక త్రీ ఫోర్ రోల్స్ కంప్లీట్ చేశాక ఇట్లాగా ఎండ్ ఇలా వస్తుందండి దాని తర్వాత దీన్ని ఫిక్స్ చేయడానికి మనం ఇలాగ అల్యూమినియం క్లిప్స్ ఇస్తారు ఇలాగ యూజ్ చేయడం అనేది చెయ్యాలి ఇప్పుడు సెకండ్ కామన్ ఇండికేషను కాళ్ళ వాపులకి క్రేప్ బ్యాండేజ్ అనేది ఎలా కట్టాలి చూపిస్తాను ఇందులో ఏంటంటే మనం ఎప్పుడూ డిస్టల్ అంటే కింద వైపు నుంచి పై వైపుకి క్రేప్ బ్యాండేజ్ని మనం బిగించాలి ఇందాక యాంకిల్ స్ప్రెయిన్లో మనం ఇలా పైనుంచి కిందకి స్టార్ట్ చేసాం అంటే పాదం పై నుంచి కింద రోల్ చేయడం పెట్టాం కాకపోతే ఇందులో కొంచెం రివర్స్గా ఉంటుందండి టెక్నిక్ ఎప్పుడు కూడా మనం స్టార్ట్ చేయటం ఇలాగే స్టార్ట్ చేయాలి ఈ రోల్ అనేది పైకి ఉండాలి ఈ చెయ్యి అనేది కిందకు ఉండాలి కాకపోతే ఇందులో కొంచెం డిఫరెంట్ టెక్నిక్ ఏంటంటే పాదం కింద నుంచి కింద భాగం నుంచి ఇలా స్టార్ట్ చేస్తాం రోల్ చేయటం ఇందులో ఏంటంటే హింజెస్ అనేవి ఏమి ఉండవండి కింద నుంచి పైకి రోల్ చేస్తూ ఉండాలి తర్వాత ఈ రోల్లో ఒక ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే ఈ పై భాగంలో అంటే నెక్స్ట్ టర్న్ అనేది ఫస్ట్ టర్న్ మీద ఒక హాఫ్ కవర్ చేయాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేయాలి ఇది కొంచెం చూడండి ఇట్లాగా ఈ రోల్ నెక్స్ట్ టర్న్ అనేది ఈ రోల్లో ఫస్ట్ రోల్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది కవర్ చేయాలి ఇలాగ కింద పాదం నుంచి ఇలాగా కాలు మోకాలు వరకు ఇలా కట్టుకోవడం అనేది చెయ్యాలి సో ఈ బేసికలీ ఇది గ్రేడెడ్ కంప్రెషన్ టెక్నిక్ అని అంటామండి సో మనకేంటంటే ఇక్కడ మ్యాక్సిమం కంప్రెషన్ వస్తుంది ఈ పాదంలో అలా స్లోగా ఈ కంప్రెషన్ అనేది తగ్గుతూ ఉంటుంది దీన్ని గ్రేడెడ్ కంప్రెషన్ టెక్నిక్ అంటాము ఒకవేళ మీరు క్రేప్ బ్యాండేజ్ కట్టుకోలేని పక్షంలో దీనికి ఏంటంటే బిలోని స్టాకింగ్స్ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి సో దట్ ఈ క్రేప్ బ్యాండేజ్ సిస్టమ్నే ఆ స్టాకింగ్స్ అనేవి రీప్లికేట్ చేయడం జరుగుతాయండి తర్వాత ఈ క్రేప్ బ్యాండేజ్ కట్టుకోవడంలో మనం ఫాలో అవ్వాల్సిన ఇంకొక రూల్ ఏంటంటే ఇది జస్ట్ ఒక కంప్రెషన్ టైప్లో ఉండాలి అంటే ఫామ్గా ఉండాలి తప్పితే మరీ టైట్గా మాత్రం కట్టుకోకూడదు మరీ టైట్గా కట్టుకుంటే కనుక మనకు చాలా అనీజీగా ఉంటుంది అండ్ డిజిటల్ భాగంలో ఈ వేళ్ల భాగంలోను పాదం భాగంలోను బాగా స్వెల్లింగ్ వచ్చేసే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ అండి